యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. 2024 నూతన సంవత్సరం మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి వందనములు తెలియజేసుకుందాం. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన సృష్టికర్త, రక్షకుడు, విమోచకుడు. మరి కనుక మరి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవలసి ఉంది. రక్షణ మారు మనసు పొందవలసి ఉంది. మన జీవితాల్లో మరి ఒక అర్థము పరమార్థం ఉందంటే అది యేసు ప్రభు నమ్ముకోవటం బట్టే, లేకపోతే ఇంకా వేరే ఏమి లేదు. సృష్టికర్త, ఆయన రక్షకుడు. యేసు ప్రభు మొదటిగా సృష్టిని అంతటినీ చేసి, ఆదాము హవ్వలను కూడా చేసి, సృష్టిని అంతటినీ చేసినా కూడా ఆయనకి సంతోషం లేదు. ఎప్పుడైతే ఒక మనిషిని తన మన రూపమందు మన పోలిక చొప్పున నరుని సృజించదము అని, ఆయన పోలికలో ఎప్పుడైతే మరి నరుని సృజించుకున్నారో అప్పుడే ఇక సృష్టి యొక్క సంపూర్ణత పూర్తయింది. ఆయన సంతోషంగా ఉండగలిగారు. అంతేకాదు ఆయనకి జతగా ఉండటానికి ఆదాముకు తోడుగా అవ్వమ్మను కూడా చేసి చక్కగా ఏదైనా తోటలో ఆ వనంలో పెట్టి చక్కగా ఉండండరా, ఇక్కడ మీరు హ్యాపీగా ఉండండి అని, ఇగో ఈ చెట్టు పండ్లన్నీ కూడా తిన్నండి అని చెప్పేసి ఎంతో స్వేచ్ఛనిచ్చి అక్కడ పెట్టి ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆయన చల్లపూట వేళ మరి వీళ్ళని చూసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేవారు. అలా ఉంటున్నప్పుడు యేసు ప్రభు మరి ఎంతో ప్రేమ కలిగి, దయ కలిగి, మరి ఆ బిడ్డలను చూసుకుని సంతోషిస్తున్న దినాలలో మరి ఒక దినాన ఒక సాతాను వచ్చి, మరి ఇది నిజమా, అదిగో ఆ చెట్టు పండ్లు తినొద్దన్నారా, అవి తినదినని మీరు దేవతల్లాగా ఉంటారు, అందుకే మిమ్మల్ని తినద్దు అని ఉంటాడు అని చెప్పేసేసి వాళ్ళని మోసపుచ్చి, సర్పము యుక్తి గలది అని ఉంది దివ్య వాక్యంలో. మరి కనుక అలా మోసమొచ్చినప్పుడు ఆదాము మరి అవ్వ మరి చెట్టు పండు తినవద్దు అన్నటువంటి పండు తినడం, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, మరి ఆ యొక్క దేవునికి దూరంగా వెళ్ళిపోయి చెట్టు చాటును దాక్కోవటం, యథావిధిగా మరి యేసు ప్రభు వారు మరి చల్లపూట వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నా అన్నప్పుడు నేను చెట్టు చాటును దాక్కున్నాను అని, మరి దేవునికి అలాగ దూరమైనటువంటి వ్యక్తిని ఆ యొక్క మరి అప్పుడు ఆయన ఎవరు మీకు ఇది చెప్పింది అన్నప్పుడు, అప్పుడు సాతాను మోసగించిందని చెప్పినప్పుడు ఇంకా ఏమీ చేయలేక అలాగ మరి దేవుని యొక్క మాటను వ్యతిరేకించారు. కాబట్టే దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే రెండవ మరణము. మొదటి మరణం అందరం చనిపోవాల్సిందే, రాజైనా పేదైనా, నువ్వెవరివైనా సరే, మహా అయితే 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు, ఆ తర్వాత చనిపోవాల్సిందే. పుట్టిన ప్రతి వారు కూడా చనిపోవాల్సిందే. సరే అప్పుడు మరి ఏం చేద్దాము, నా బిడ్డల కొరకుని ఆలోచించి అలాగే చనిపోతే రెండవ మరణం అగ్ని ఆరదు పురుగు చావదు. ఎవరైతే యేసును అంగీకరించకుండా చనిపోతారో వారు మరి ఆ యొక్క అగ్ని గుండంలో పడవేయబడుదరని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ఇదో నేను అంత ప్రేమతో చేసుకున్న నా బిడ్డలు మరి పాపంలో పడి నరకానికి వెళ్ళిపోతారని అప్పుడు ఆయన ఆలోచించి, ప్రేమ గల దేవుడు, యేసు ప్రభు యొక్క లక్షణాల్లో ప్రేమ, రెండవదిగా క్షమాపణ. ఆ ప్రేమ గల దేవుడు తన సృష్టి అంతటా అలాగ పాపములో నశించిపోయి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక తనే స్వయంగా దిగివచ్చి మానవాకారంలో మరి సహజంగా ఒక బిడ్డ పుట్టాలి అంటే తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుడతారు, కానీ ఆయన పరిశుద్ధాత్మ వలన పాపము లేకుండా. ఎందుకంటే వేదాలన్నీ ఘోషిస్తున్నాయి, మీరు చూసుకోండి, మీరు ఎవరైనా సరే, ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏ భేదము లేదు, నువ్వెవరమైనా సరే, ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ లింగ, ఏది కూడా భేదం లేదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనం ఆ యొక్క పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తము మాత్రమే. వేదాలని ఏమి సెలవిస్తున్నాయంటే మీరు చదువుకోండి, సంస్కృత వేదాలు కూడా చదువుకోండి, మీరు ఎవరైనా సరే ఏమని సెలవిస్తున్న, పరిశుద్ధ రక్తము మాత్రమే పాపం నుండి విమోచించగలదు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధ రక్తం ఎవరు? పరిశుద్ధులు లేరు, ఎవ్వరూ లేరు. మరి పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయనే పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి కన్య మరియ గర్భములో పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలో జన్మించి సామాన్య మానవుడిగా మరి ఈ లోకంలో 33 సంవత్సరాలు మరి జన్మించి ఉండి జీవించి ఆ సిలువలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు, విమోచకుడు. ఆ సిలువలో ప్రాణం పెట్టారు ఆయన ఇష్టపూర్వకంగా.
చాలామంది అంటారు దేవుడైతే సిలువలో చచ్చిపోతాయా, చచ్చిపోయినోడు ఏం దేవుడండి అంటారు. లేదు, చనిపోబట్టే ఆ రక్తం కార్చబట్టే, ఆ రక్తం వల్ల మాత్రమే పాప విమోచన. కనుక ఆయన ఇష్టపూర్వకంగా మరొక చోట దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే, ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకోవటకు నాకు సర్వాధికారము కలదు. ఆయన సర్వాధికారి, ఆయన మరి అంత గొప్ప దేవుడు, నీకోసం నా కోసం పరమును వీడి, సమస్త వైభవాన్ని వీడి, అక్కడ సమస్తమైనటువంటి ఇది ఆయన స్తుతి ఆరాధనలు చెల్లిస్తూ ఉంటుంది అదంతటిని వీడి మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేక తన బిడ్డలు మరి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే మార్గం ఏంటి అని ఆయన ఆలోచించి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి, మరణమును జయించి తిరిగి లేచి పరమునికి ఏగి మన కోసం అక్కడ విజ్ఞాపన చేస్తూ, విజ్ఞాపన చేయటమే కాదు మనకి అక్కడ స్థలము సిద్ధపరుస్తూ మళ్ళీ తిరిగి రానయ్యంటున్నారు. ప్రేమేంటి వాళ్ళారా, మీరు ఎవరైనా సరే ఈ సత్యం ఎరిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం ఎవరైనా సరే ఈ లోకంలో ఎంత పేదైనా గొప్పైనా, మీరు బంగారుల ప్లేట్లో అన్నం తింటున్నా, మామూలుగా విస్తరాకులో అన్నం తింటున్నా, కారం మెతుకులు తింటున్నా, నువ్వేం తింటున్నా సరే అది కాదు మ్యాటర్. నువ్వు ఎవరైనా సరే ఏ ఒక దినాన చనిపోవాల్సిందే, చనిపోయిన తర్వాత ఏంటి అన్నది మనం ఇక్కడ ఉండగానే నిర్ణయించుకోవాలి. కనుక యేసు మాత్రమే మనకు మార్గము, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. వాక్యం ఖండితంగా చెప్తూ ఉంది, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమేంటి వాళ్ళారా, మీరు ఎవరైనా సరే యేసును నమ్ముకోవాలి. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మన జీవితాలని మరి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగిన వాడు. అయితే మనం చేయవలసిందంటే సామాన్య విశ్వాసం, విశ్వసించటమే. అవును, నేను పాపి, మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు, జన్మతః పాపులం. భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కీర్తన 51లో, నా తల్లి గర్భములోనే పాపముతో నేను రూపింపబడితిని. అంటే ఆ యొక్క ఆదాము అవ్వల బిడ్డల బిడ్డలమైన మనము, మనలో పాపం సంక్రమించింది, సంప్రాప్తమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో అలా వచ్చేసింది కదా దాన్ని బట్టి. కనుక మనం ఎవరైనా సరే ఎవరు మన నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు. పాపం పోవాలి, మరి పరిశుద్ధులుగా మనం మారాలి అంటే యేసు ఒక్కరే మార్గం. ఎందుకంటే ఆయన మన కొరకు మన పాపమంతా కూడా, మన శిక్ష అంతా కూడా, మన నరక యాతన అంతా కూడా ఆయన మీద వేసుకుని, ఆయన భరించి, ఆయన మరణించి మనకు విమోచన విడుదల అనుగ్రహించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయనే రక్షకుడు. ప్రేమేంటి వాళ్ళారా, వెళ్ళి ఇప్పుడు పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఆయన ఏమని చెప్పారంటే, నేను ఎలా వెళ్ళాను మనం అలాగే వస్తాను అని చెప్పి ఆయన వచ్చారు, శిలువ కార్యం చేశారు, జరగవలసిందంతా చేయవలసిందన్నీ సమాప్తం చేశారు. శిలువలో కూడా ఆయన మాట్లాడుతూ సమాప్తమైనది అని చెప్పారనమాట, లాస్ట్ మాటలు సమాప్తం. అంటే చేయవలసిందంతా నేను చేసేసా. అయితే మనం ఇప్పుడు విశ్వసించాలి, ఇప్పుడు నీవు విశ్వసించాలి. నువ్వు విశ్వసించకపోతే పరలోక రాజ్యం లేదు, ఏదైనా ఒకటే అయితే పరలోకం, లేకపోతే నరకం. కనుక ఎవరైతే యేసు ప్రభుని నా పాపముల కోసం మరణించారు, నా పాపములు తీసివేయడా కానీ విశ్వసిస్తావో, అప్పుడు ఆయన ఆహ్వానిస్తావో, యేసు రక్తంలో నీ హృదయాన్ని కడుక్కుంటావు, ఆయన నీ హృదయంలో ప్రవేశించేవారుగా ఉంటారు. ఆయన నీ హృదయాన్ని కడిగి శుద్ధి చేసి నీ ఆయన బిడ్డగా చేసుకుని ఆయనకి నీకు మనశ్శాంతి, నెమ్మది, మరి నూతనమైన జీవితం, సంతోషకరమైన జీవితాన్ని ఆయన మీకు ఇచ్చేవారుగా ఉంటారు. అంతేకాదు, ఒక దినాన్ని వస్తానని చెప్తున్నారు కదా, వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి ఆయనతో కూడా సదాకాలం పరలోక రాజ్యంలో ఉంచుకుంటారు. కనుక యేసు ప్రభువే నిజమైన దేవుడు. ప్రియసోదరి ప్రియసోదరుడు, ఎవ్వరమైనా సరే యేసు మాత్రమే రక్షకుడు, యేసు మాత్రమే విమోచకుడు, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన తప్ప వేరే మనకు మార్గం లేదు. కనుక ప్రేమేంటి వారు, ఇంకా యేసును అంగీకరించకుండా మరి ఇగో ఆ యొక్క
ఆ వేకెన్సీని పూడ్చుకోవడానికి, ఆత్మను పరమాత్మలో లీనం చేసుకోవడానికి రకరకాలుగా నువ్వు కష్టపడుతున్నావేమో, ఎన్నో రకాలుగా మరి ఆ దేవుడు ఈ దేవుడు దానికి చెట్టుకి పుట్టకి మొక్కుతూ నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆత్మలో లోటును తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. అవి మార్గాలు కాదు, నిజమైన మార్గం యేసు మాత్రమే అని మీకు తెలియజేయటానికి నేను ఎంతో నూతన సంవత్సరంలో ఇష్టపడుతూ ఉన్నాను. నూతన సంవత్సరంలో ఒక నూతనమైన జీవితం మీరు కలిగి ఉండాలని, మరి ఆ యొక్క నూతనమైన జీవితంను కలిగి ముందుకు వెళ్ళాలని ఆశతో నేను మీకు ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రేమేంటి వాళ్ళారా, మీరు ఎవరైనప్పటికీ మరి ఈ గొప్ప మర్మాన్ని, ఈ గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు మరి అంత ప్రేమగలవాడు, ప్రేమగలవాడు. యేసు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే యేసు. అంత ప్రేమగల దేవునికి మనం అంటే చాలా, మరి ఎంత ప్రేమ అంటే మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా మనల్ని ప్రేమించారు. సిలువ మరణం పొందినంతగా మనల్ని ప్రేమించవలసి వచ్చింది. అంత లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం కదా. మనల్ని విడిపించడానికి అంత గొప్ప పెనాల్టీ అని చెల్లించాల్సి వచ్చింది. ఆయన ఇంకా ప్రేమకు ఇంకా నిదర్శనం, ఇంకా నిర్వచనం ఏమని చెప్పాలి, ఇంకేది అంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పుకోలేము. అంతేకాదు ఆయన క్షమాపణ, క్షమించేటివి మనస్తత్వం కలిగిన ఆయన, ఆయన క్షమించే మనసు కలవారు. ఎందుకంటే మనం అంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, అంత పాపం చేసినప్పటికీ ఆయన చెప్పిన మాట వినకోకుండా ఆజ్ఞాతిక్రమే పాపం ఆయన చేసినప్పటికీ తిరిగి ఆయన మనల్ని క్షమించి ఆయన రాజ్యంలో ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రేమేంటి వాళ్ళారా, దేవుని దగ్గరికి రా. దేవుని యొక్క రెండు లక్షణాలను గురించి మరి ప్రేమ, క్షమాపణ. ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టే శిల్వ కార్యం చేశారని మనం చూసుకుంటున్నాం. ఆయన క్షమించటకు సిద్ధమైన మనస్సు కలవాడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము, నా ఇద్దరికి వచ్చేవారిని ఎంత మాత్రమో త్రోసివేయను అంటున్నారు. ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నేను త్రోసివేయడు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎంత పాపం చేసినా సరే, నువ్వు ఎంత పొరపాటు చేసినా సరే, ఆయనకి ఇష్టం లేని పనులు ఎంత చేసినా కానీ ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించండి, ఇదిగో నీ బిడ్డగా నన్ను చేసుకోండి, నీ రాజ్యం నాకు కావాలి, నాకు మనశ్శాంతి లేదు, అయ్యో నేను చనిపోతానేమో, అయ్యో నాకు భయంగా ఉందని నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నీ పాపములు క్షమించి ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నూతన సంవత్సరంలో నీకు దేవుడు నూతనమైన కృపలను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తులను బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని లిఖించాడు. ఈ దినం మనం అలాగ క్షమాపణ పొందుకున్న వారిని, దేవుని యొక్క ప్రేమను పొందుకుని క్షమాపణ పొందుకున్న వారిని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా క్షమించారో కొంతమందిని మనం చూసుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూసినట్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చూసినట్తే, ఇక్కడ ఒక పక్షవాయువు గలవ జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్న పక్షవాయువు గలవానితో చెప్పి. దేవుడు మరి క్షమా మనస్సు కలవారని, యేసుక్రీస్తు ప్రభు క్షమించటకు సిద్ధమైన మనస్సు కలవారని, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా త్రోసివేరని మనం చూసుకోవడానికి రుజువుగా ఇక్కడ ఒక పక్షవాయువు గలవాని ఆ దినాల్లో ఆయన సంచారం చేస్తూ మరి ఎంతోమందిని చూసినప్పుడు వాళ్ళ మీద జాలిపడి రోగంతో ఉన్నవారిని వారిని స్వస్థపరుస్తూ, అనేక మన పరిస్థితుల్లో ఉన్నవారిని బాగు చేస్తూ, రకరకాలుగా అద్భుత కార్యాలు చేస్తూ, లోట్లో ఉన్నవారిని భర్తీ చేస్తూ, ప్రేమిస్తూ, అలా సంచారం చేస్తూ అన్ని ప్రాంతాలు, పట్టణాలు, ప్రాంతాలు తూతూ ఉండేవారు ఆయన. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారని చెప్పాం కదా, సామాన్య మానవుడుగాని జీవించారు ఆయన. అప్పుడు ఆ దినాల్లో అంట చూడండి, ఒక పక్ష అలా వెళ్తూ ఉన్నారు కదా, ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, పట్టణాలు కూడా వెళ్ళారని మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఒక పట్టణంలో ప్రవేశించినప్పుడు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకడు, పక్షవాతం వచ్చింది, మంచం పట్టాడు, లేవలేకుండా ఉన్నాడు. అయితే అతను ఏమంటున్నాడు, అతన్ని తీసుకొచ్చారు, అది యేసు పట్టి ఉన్న యొక్కని ఆయన ఎదుకు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసంలో చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించు. సహజంగా ఏంటి, రోగంతో వచ్చిన వాళ్ళు మనం ఏమనుకుంటాం, రోగంతో వచ్చిన అబ్బా యేసు ప్రభు స్వస్థపరుస్తాడేమో, మనల్ని బాగు చేస్తాడేమో, మన పక్షవాయువు వదిలిపెట్టేసి చక్కగా నేను లేచి నడుస్తానేమో అని చెప్పేసి ఆస్త కదా వస్తాము. కానీ ఇక్కడ యేసు ఏమంటున్నారంటే, కుమారుడా ధైర్యంగా ఉండు, ఎందుకంటే నీ పాపములు క్షమించబడి.
అంటే ఏంటి, ఇక్కడ ప్రభువుకి ఉద్దేశం ఏంటంటే పక్షవాయువు స్వస్థత కంటే కూడా పాపములు క్షమించబడుట ముఖ్యము అని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఏమిటంటే వాళ్ళారా, మనం కూడా ఏంటంటే చాలాసార్లు రోగము మరి బాధ ఉన్నప్పుడు యేసు ప్రభు స్వస్థపరుస్తారంట, అదిగో ఆ ప్రార్థనకి వెళ్ళి, ఆ చర్చికి వెళ్ళి, ఆ మీటింగ్కి వెళ్ళి, ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందామని స్వస్థ ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా నా దుఃఖోత్సవాన్ని అంత మాత్రం త్రోసిపోయిన అంటున్నారు కాబట్టి స్వస్థపరుస్తారు. వెంటనే ఆ స్వస్థత వచ్చిన తర్వాత వెళ్ళిపోయి మామూలుగా ఉండటం వల్ల చాలా మనకి నష్టం అన్నమాట. మరి దేవుడు కూడా చాలా బాధపడతాడు. ఒక చోట ఏమంటున్నాడంటే, నువ్వు నీ కన్నుని నేను అభ్యంతరపరిస్తే ఆ కన్నునైనా తీసివేయి, కానీ నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్లకుండా నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నునైనా పెరికివేయి, కానీ నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకంటే రెండు కళ్ళు కలిగి నరకంలో ఉండటం కంటే ఒక కన్ను కలిగి పరలోక రాజ్యంలో ఉండ అంటే ఏంటి, పరలోక రాజ్యంలో ఉండే విషయమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. మనం అనుకుంటాం శరీర స్వస్థత, ఇక్కడ ఈయన కూడా అదే అంటున్నాడు. యూదులు అనుకుంటున్నారు విశ్వాస ప్రకారం ఏం చేస్తాడు ఇప్పుడు చూద్దాం ఈయన అని చెప్పేసి వారు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా ఎరిగి ఏసు ఏమంటారంటే, సహజంగా ఏమనుకుంటారంటే యూదులు, ఆ వీడేదో పాపం చేశాడు అందుకే వీడికి రోగం వచ్చింది అని చెప్పి. పాపం చేస్తే రోగం వస్తుంది, మన గతంలో కూడా రోగం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, ప్రభు ఎలా స్వస్థపరిచారు రోగాలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి. అయితే పాపం చేయటం వల్లవే కాదు, ఈ పాపం చేయటం వల్ల రోగం వచ్చింది ఓకే కాదంటలేదు, ఈ రోగం పోగొట్టడం కంటే పాపాలు క్షమించడం ముఖ్యము అని చెప్పే విషయం ఈయన మరి ఎంత నొక్కి వక్కి ఆణిస్తున్నారు యేసు ప్రభు. అంటే ఇదేంటి, ఈయన పాపములు క్షమించడానికి ఇంకేం అధికారం ఉంది చూడండి. ఇక్కడ ఏమంటున్నారు యేసు ఏమంటున్నారు, అయినను పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. ఏంటి ఈయనేంటి పాపములు క్షమించమని అంటున్నాడు, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయిస్తున్నాడు, దాన్ని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు, నాలుగో వచనం, వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు క్షమించబడి అని చెప్పుట సులభమా? ప్రిమింటెంట్ వాళ్ళ ఇక్కడ ఇతను స్వస్థత వస్తే చాలనుకున్నాడు, కానీ యేసు ప్రభు అయితే ఆత్మీయ స్వస్థత, నువ్వు ముందు రక్షణ పొందాలి, నీ పాపాలు క్షమించబడాలి, నీ తర్వాత ఆటోమేటిక్గా నీ పక్షవాతం పోతుంది, ఆటోమేటిక్గా నేను నిన్ను స్వస్థపరుస్తాను, కానీ దానికంటే ఇది ముఖ్యం నాయన, నువ్వు నా దగ్గరికి రావడం ముఖ్యం, నీ హృదయం మార్చుకోవటం ముఖ్యం, నీ నా వైపు తిరగటం ముఖ్యం అని చెప్పేసి దేవుడు దీని గురించే ఎక్కువ మరి ఆలోచిస్తున్నట్టుగా దేవుని వాక్యం. కుమారుడా ధైర్యంగా ఉండు, పక్షవాయువుతో మంచం పట్టిన అతను అక్కడ దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసము చూసి అను దేవుని వాక్యం కదా. అంత నలుగురితో చాలా మరి ఎంతో బాధలో ఉన్నప్పుడు ఇంకో చోట ఇంకొక సువార్తలు అయితే రాశారు, లోకాసువార్తలు అయితే రాశారు, ఆయన పైకప్పు విప్పి మంచం మీద నుంచి నలుగురి కిందకి దింపారు. అంత విశ్వాసం చూడండి ప్రేమేంటే, అంటే యేసు దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఎంత జనసమూహం వచ్చారో మరి వాళ్ళందరి మధ్యలో, నేను పక్షవాతం గల, నన్ను ఎవరు తీసుకెళ్తారులే, నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఆ యేసు నా వైపు చూస్తాడా, నన్ను పట్టించుకుంటాడా అనుకోలేదు. వాళ్ళ నలుగురిని మరి బతిమాలుకున్నాడేమో, వాళ్ళ నలుగురు ఎంతో విశ్వాసం, ఏమైనా సరే యేసు మన ప్రాంతం వచ్చారు, ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు సంపూర్ణ స్వస్థ కలుగుద్ది, కాబట్టి మనం ఆ పైకప్పు అయిన పైకప్పు విప్పడానికి కూడా యజమాని ఒప్పుకున్నారు గమనించండి. అంటే ఒక వ్యక్తి రక్షణ అంత ఇంపార్టెంట్ అది. ఆ పైకప్పు విప్పి కిందకు దింపినప్పుడు కుమారుడు ధైర్యంగా ఉండి విశ్వాసమే ప్రేమంటే వాళ్ళ దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు విశ్వాసంతో వెళ్ళినప్పుడు మన యొక్క పక్షవాతమే కాదు, మన యొక్క శారీరక సంబంధమైనటువంటి రోగము కంటే కూడా ఆత్మరోగము గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. నువ్వు ఎవరైనా సరే ఒకవేళ బాధలో ఉన్నాను, ఇవాళ ఇదిగో నాకు ఈ రోగం పోద్దా, నాకు ఈ స్వస్థ వస్తుందా అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావు, దానికంటే కూడా నీ ఆత్మస్వస్థ అనేది ముఖ్యము, నీ ఆత్మీయ జీవితం అనేది ముఖ్యము, నీ క్షమాపణ, దేవుని దగ్గర పాపములు ఒప్పుకోవడం అనేది ముఖ్యము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆయన త్రోసివేయడు, ఆయన క్షమించేవాడుగా ఉంటాడు, ఆయన మన్నించేవాడుగా ఉంటాడు, ఆయన నీ పాపములు క్షమించి నీకు మారు మనసు రక్షణ ప్రశాంతత ముందిస్తాడు, ఆ తర్వాత స్వస్థపరుస్తాడు. చూడండి ఆ తర్వాత ఏమనుంది, యేసు అక్కడికి వెళ్ళి ఆయన నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా, ఏడవచనంలో వాడు లేచి తన ఇంటికి వెళ్ళను, జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచారు. అంటే అంత అధికారంతో
ఆయన. ఎందుకంటే మనుష్యుల యొక్క పాపములు క్షమించటకు ఆయనకి సర్వాధికారం ఉన్నది. అందుకే చూడు, పాప క్షమాపణ ముఖ్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా ఉంది కదా. 1వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టు చూస్తే ఏమనుంది, ఆమె యొక్క కుమార్ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు. పాపాల నుండి రక్షించేవాడు, విడిపించేవారు యేసే. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాం. గతంలో కూడా, గత మాసం అంతా కూడా మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నాం. యేసు అనగా రక్షకుడు, పాపములని రక్షించేవాడు, విమోచించేవాడు. కనుక మరి ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడినవి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన దేవుని సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమాపణ పొంది స్వస్థ పొంది. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 6:37లో కూడా చూసినట్టే చాలా వివరంగా మన దేవుడు. యోహాను సువార్త 6:37లో చూసినట్టే, నా ఎందుకు వచ్చి వారిని ఎంత మాత్రమో బయటికి తోసిదిగా ఆయన దగ్గరికి వచ్చాడు. చూడండి, తన స్వస్థత వస్తుందని, రక్షణ స్వస్థత కోసం వచ్చాడు ఆయన. కానీ ప్రభు ఇక్కడ చెప్పినప్పుడు స్వస్థత కాదు రక్షణ అని చెప్పినప్పుడు ఆయన అంగీకరించి ఆయన దగ్గర మరి ఒప్పుకున్నాడు. కనుకనే నా ఎద్దుకు వస్తే నేను ఎప్పుడు కూడా త్రోసివేయను అని చెప్పేసి. కనుక ప్రేమంటే కుమారుడు, కుమార్తెను ఎవరైనా సరే నువ్వు అస్వస్థగా ఉన్నావు, ఆత్మీయ అస్వస్థగా ఉన్నావు ముందు అన్నిటికంటే. ఒకవేళ నువ్వు వాళ్ళు చనిపోయినా మరి దేవుని రాజ్యం చేరాలని నీకు ఒక క్షమాపణ, పాప క్షమాపణ నువ్వు కలిగి ఉండాలి, పాపములు క్షమించబడిన అనుభవం నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే పరలోక రాజ్యంలో చేరలేవు. ఇక్కడ అందుకే దేవుడు చెప్తున్నాడు, మరి నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయను. కనుక నా దగ్గరికి ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని చెప్పి ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక అపొస్తలుల కార్యాలు కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా 17వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దేవుడు 17వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నారు. చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్న అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పు. మనం ఆయన మన దేవుడు అన్నమాట. ఆయన సంతానం మనం. కనుక మనం ఆయనలో ఐక్యమైపోవాలి ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళారా, ఇతను పక్షవాయు గల వ్యక్తి. తన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి తోసివేలేదు, ఆయన త్రోసివేలేదు. కానీ పక్షవాతం స్వస్థతే ముఖ్యం కాదు నాయన, నీకు ఆత్మరక్షణ ముఖ్యము, నీ పాపములు క్షమించబడి అన్నప్పుడు అక్కడ కొంతమంది మరి పరిసయులు, వాళ్ళందరూ యూదులు, వీళ్ళందరూ కూడా కొంచెం ఎగతాళిగా కొద్దిగా, ఏంటి ఈయనకేం అధికారం ఉంది, ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడు అని చెప్పేసి వ్యసన పడుతున్నప్పటికీ, మనుష్య కుమారునికి పాపం క్షమించే అధికారం ఉంది అని చెప్పేసి ఆయన చక్కగా ఖండితంగా చెప్పి అతన్ని నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అక్కడ అతను మామూలుగా స్వస్థ కోసం వచ్చాడు, కానీ ఇక పాప క్షమాపణను కూడా తీసుకొని భాగ్యవంతుడిగా తిరిగి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తామంది. అంతేకాదు పక్షవాయువు స్వస్థ వచ్చి వెంటనే మంచం అక్కడ పడవేసి లేచి నడిచి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళారా, మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి నడవలేని పరిస్థితిలో ఉన్నా సరే, అంటే ఫిజికల్గానే కాదు ఆత్మీయంగా కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమించి పరలోక రాజ్యమును, నీ పాపములు క్షమించి పరలోక రాజ్యమును ఇవ్వటమే కాకుండా శారీరకంగా కూడా నేను స్వస్థపరిచి ఆయన ప్రియమైన బిడ్డగా చేసుకుని ముందుకు నడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక మరి దేవుని యొక్క క్షమాపణ పొందిన వాళ్ళలో ఈ పక్షవాయు గల వ్యక్తి కూడా. అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది ఇక్కడ ఏమంటే, నీ మంచం ఎత్తుకుని వెళ్ళు, నీకు స్వస్థత శీఘ్రంగా వచ్చింది అని చెప్పేసి ఆయన చక్కగా చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాము. కనుక మీరు ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, నెహెమ్య గ్రంథంలో కూడా చాలా వివరంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నెహెమ్య గ్రంథంలో కూడా చూస్తే ఆయన క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు అయితే చూడండి, నెహెమ్య 9వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడువు, దయా వాత్సల్యతలు గలవాడువు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునై ఉంది. ఆయన క్షమించటకు, ఆయన లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమగల దేవుడే కాదు, క్షమించే దేవుడు. అయ్యో నన్ను కూడా క్షమిస్తాడు, నేను ఇంత పాపిని, ఎంత దౌర్భాగ్యుని, అయ్యో నేను ఇంత అబద్ధికుడిని, నేను ఇంత వ్యభిచారిని, అయ్యో నేను ఇంత పాపం చేశాను, నేను ఇంత తప్పు చేశాను, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అనుకుంటున్నావా? ఆయన క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో లేడు. ఎందుకంటే ఆయన వద్దకు రావాలి, అదొక్కటే.
ఆయన నా ఎద్దుకు వచ్చేవాళ్ళని ఎంత మాత్రం త్రోసమైన అన్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్షమించి రక్షణ భాగ్యం ఇవ్వటమే కాకుండా ఆత్మీయ స్వస్థను, శారీరక స్వస్థను కూడా ఇచ్చి మరి నిన్ను ముందుకు పంపించేవాడుగా ఉంటాడు. అట్టి కృప దేవుడిని నీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, క్షమాపణని మరి పొందినటువంటి రెండో వ్యక్తిగా చూసినట్టే యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం మళ్ళీ చూస్తే 3వ వచనం నుంచి 11వ వచనం నుంచి రాయబడినటువంటి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. వ్యభిచారమందు పట్టబడిన ఈ బైబిల్ గ్రంథంలో అనేకులు దేవుని యొక్క క్షమాపణను రుచి చూచిన వారు, స్వస్థతను మాత్రమే కాదు క్షమాపణ రుచి చూచిన వారి గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తాం. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా నిన్ను క్షమించే దేవుడిని ఇందాక మనం మాట్లాడుకున్నాం. క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడివి అంటే, సిద్ధమైన మనసు అంటే నువ్వు ఎప్పుడే వస్తావా అని చూస్తూ ఉంటాడనమాట ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావు వెంటనే ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. మనమైతే మనం క్షమిస్తావా? మనం ఒక్కోసారి మన పిల్లలనైనా, మన భర్తనైనా, మన భార్యనైనా ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి, రెండు సార్లు క్షమిస్తాం. కానీ ప్రతిసారి అదే పని మనం చేస్తున్నాం అనుకో, మనం క్షమించడానికి అంతగా ఇష్టపడం. దేవుని వాక్యంలో మనం క్షమించాలి, ఆయన లక్షణాలు మనం కలిగి ఉంటాయంటే. కానీ ప్రభు వారు అట్లా కాదు, ఎప్పుడైనా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ ఇందాక అత పక్షవాయు గల వ్యక్తిని మరి ఆ 4 పట్టుకొని లోపల తీసుకొచ్చినప్పుడు ఆయన్ని పాపములు క్షమించారు, శరీరంను కూడా స్వస్థపరిచి పంపించారు. ఆ మంచాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వెళ్ళినప్పుడు అందరూ చూసి భయపడ్డారట. అబ్బో, ఆయన ఆశ్చర్య కార్యాలను చూసి. అవును, మన జీవితాల్లో కూడా మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు లోకానికి మనం ఒక సాక్షులుగా ఉండటమే కాదు, దేవుని బిడ్డలైనటువంటి భయం కూడా వాళ్ళలో కలుగుద్ది అన్నమాట, దేవుణ్ణి బట్టి. కాబట్టి ప్రేమేంటే, వాళ్ళ దేవుని దగ్గరికి రండి, అప్పుడు మీ జీవితాలు ఎంతగానో. 4 మోసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు చక్కగా వెళ్ళిపోయాడు. దేవుడు అంత గొప్ప విడుదల ఇవ్వగల శక్తి గల దేవుడు. నీ జీవితంలో అదేదైనా కానీ, అది ఏ సమస్య అయినా కానీ, ఒకవేళ అనేకులతో మోసుకొని నువ్వు మొయ్యలేక ఆ భారాన్ని తీసుకొని వచ్చావేమో, ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి విడుదల ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, రక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, స్వస్థ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అటు గొప్ప దేవుని నువ్వు కలిగి ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ కూడా చూస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 3 కొన్ని వచనాలు మనం చూసినట్టే ఇక్కడ కూడా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టింది. ఇక్కడ కూడా యేసు అలాగ సంచారం చేస్తూ గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉంటారని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ కూడా ఏం చేశారంటే, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చి ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులు బోధిస్తున్నారు కదా దేవాలయంలో కూర్చుని, బోధిస్తున్నప్పుడు బోధ వినాలి కదా. కాదంట, ఎక్కడో మరి వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీ పేరు కూడా రాయలేదు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు. అంటే ఆమె పేరు కూడా రాయడానికి కూడా ఇష్టపడలే. అటువంటి వ్యభిచారపు జీవితంలో ఉన్నటువంటి స్త్రీని ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు, శాస్త్రులు అంటే పెద్ద శాస్త్రం జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, పరిసయ్యులు అంటే తామే నీతిమంతులు, తామే భక్తులము, తామే మరి వంశ పారంపర్యాచారాలు చేస్తూ నీతిమంతులు, మేమేమూల మించికి ఎవరు లేరు అనేటువంటి ఒక దృక్పథంతో బతికేటువంటి చాలామంది లోకంలో చూడు, మేమే భక్తులు, మాకంటే ఏది లేదు అన్నట్టుగా ఉంటారన్నమాట కొంతమంది. అలాంటి వాళ్ళు కానీ ఇక్కడ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ కనిపించేవాటికి పట్టుకొని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి